హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర బ్యాంక్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది, మీరు ఆంధ్ర బ్యాంక్ అంటున్నారు, మీకు డౌట్ రావచ్చు. సో ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో మెర్జ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకు ఇక్కడ నుండి భారీ నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ భారీ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్స్ 3వ తేదీ నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు. చివరి తేదీ మనకు 23వ తేదీ. సో ఇక్కడ చాలా రకాల వ్యాకన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకు ఎక్కువగా ఉండే వ్యాకన్సీస్ చూసుకుంటే ఇక్కడ మనకు మేనేజర్కి సంబంధించి, రిస్క్ సంబంధించిన మేనేజర్కి సంబంధించి 375, 371. నెక్స్ట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి 25 వ్యాకన్సీస్ ఉన్నాయి. సో ఆ విధంగా మనకు చాలా రకాల వ్యాకన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకు 606 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించిన బేసిక్ పేలు మెన్షన్ చేయడం జరిగింది. సో అదైతే మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏ వ్యాకన్సీ ఉంది, ఏ క్యాస్ట్లో ఉంది అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. సో అదైతే చూడొచ్చు ఇక్కడ మై స్క్రీన్ మీద. మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ PDF అఫీషియల్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి 23వ తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజ్ పే చేయడానికి కూడా ఆ రోజు చివరి తేదీ. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఉండే ఉద్యోగాలందరికీ డిగ్రీ అలాగే బీటెక్ అర్హతలు ఉన్నాయి. మనకు ఎక్కువ ఉద్యోగాలు మేనేజర్ రిస్క్లో ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్. సో గ్రాడ్యుయేషన్ మీరు ఎనీ డిసిప్లైన్ చేసింటే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ దీనికి మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ ఏదైతే మనకు క్వాలిఫికేషన్ రిస్క్ ఫంక్షన్కి సంబంధించి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. సో ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ లేవా అంటే ఉన్నాయండి. సో మనకు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి సంబంధిత బీటెక్లు చేసింటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. అసిస్టెంట్ మేనేజర్ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్, నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ఇంజనీరు, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి కేవలం బీటెక్ చేస్తే సరిపోతుంది. అసిస్టెంట్ మేనేజర్ 4X సంబంధించి ఓన్లీ గ్రాడ్యుయేట్ చేసింటే సరిపోతుంది. 55% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దేనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో దేనికి ఎక్స్పీరియన్స్ కావాలి, దేనికి ఎక్స్పీరియన్స్ లేదు అనేది చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు మినిమం ఏజ్ 20 నుండి 30 వరకు అయితే ఉండడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, బీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో పోస్ట్ కోడ్ 1, 2, 3, 4, 5 ఏ పోస్టులకు ఏ ఎగ్జామ్ అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో, మీరైతే చూసుకోవచ్చు. సో పోస్ట్ కోడ్ 1 నుండి 10, 11, 12, 13, 14, 15, 16 అన్నిటికీ కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలెవెంట్ టు ద పోస్ట్ అయితే ఉంటుంది. సో 17, 18, 19, 20, 21 పోస్టులకు చూసుకుంటే సిలబస్ క్లారిటీగా ఇచ్చేస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలెవెంట్ టు ద పోస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇవైతే ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరిగింది. 1/4 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి మార్చ్ ఆర్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాలు, ముంబై, తర్వాత వచ్చి అహ్మదాబాద్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి, పేమెంట్ చేసి, సిగ్నేచరు, ఫోటో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, నెక్స్ట్ వచ్చి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 850, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. నోటిఫికేషన్ లింకు అప్లికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పూర్తి వివరాలు చూసి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.